రాజకీయ కుట్రలో భాగం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. వాళ్ళు చెప్పాలి అసలు మా మీదకి రావాలి. ఇప్పుడు పొద్దు నుంచి రాతలు రాస్తున్నారండి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఖాతాల్లోకి వచ్చినాయండి, మాకేం పని? మా చుట్టమా, బంధువా, మా ఇదే? వాడో ఇంటర్నేషనల్ కంపెనీ, డబ్బులు ఇచ్చింది వాళ్ళకి, సర్వీసెస్ ఇచ్చింది వాళ్ళు, మరి మా పేర్లు ఎందుకు తీసుకొస్తున్నారు? పొద్దున్న నుంచి ఒకటే మోద మోగిస్తున్నారు కదా. అది వాళ్ళు చెప్పాలి, వాళ్ళు చెప్పాలి. నేను చెప్పేది ఏంటంటే, ఈడీ అరెస్టులు ఎందుకు చేశారు అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఈడీ అరెస్టులు ఎందుకు చేశారు ఏంటి అనేది ఒక ప్రత్యేకమైన ఇది, ఎవరి వాదనలు వాళ్ళకు ఉంటాయి. కానీ మేమనేది ఏంటంటే, ఈడీ దగ్గరికి ఎలా వెళ్ళింది? రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తేనే వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పుద్ది? ఓ మంచి కథాలేసి దీనిలో ఏదో జరిగిపోయిందని పంపిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. పంపించిన తర్వాత వాళ్ళు ఏదో ఒక ఎంక్వైరీ చేయాలి కదా. తర్వాత ఇప్పుడు నిజం తర్వాత తేలుద్ది. నేను అనేది ఏంటంటే, జిఎస్టీ కానీ ఐటీ కానీ సంబంధిత ఏజెన్సీలు వాళ్ళకి సంబంధించిన చర్యలు తీసుకుంటాయి. దానికి ఇప్పుడు నాకు తెలిసి అధికార పార్టీలో ఒక ఎంపీ జిఎస్టీలో 20 కోట్లు క్లెయిమ్ చేయడానికి పెట్టాడండి, నేను పేరు చెప్పను కానీ ఇక్కడ పెట్టాడు క్లెయిమ్ చేద్దామని. సడన్గా జిఎస్టీ వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఏం చేశాడు? దాన్ని ఆయన తిరిగి కట్టాడండి, బయటికి రాలా అది. అది ఆ సంబంధిత డిపార్ట్మెంట్. ఇది అనేది ఏంటంటే, క్రిమినల్ నేచర్ ఉందా లేదా అనేది ప్రశ్న ఇక్కడ. ఒకవేళ జిఎస్టీనో ఐటీనో ఉంటే దానికి ఐటీకి సంబంధించిన డబ్బులు దాని వ్యవహారం కట్టుకోవటం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు తప్పుడు క్లెయిమ్ ఉంటే దానికి సంబంధించిన సెక్షన్లో విచారణ చేసుకోవడం, రాబట్టుకోవడం. బట్ క్రిమినల్ నేచర్ లేదు కదా దానికి. బట్ సిఐడి ఉద్దేశపూర్వకంగా దానికి ఒక క్రిమినల్ ప్రాస్పెక్టివ్ తెస్తుంది. మేము చెప్పేది అది. నేను అనేది అదే, నేను ఒక్కటే చెప్తా ఉంది, మాకు సంబంధం లేదు. వాళ్ళు రక్తంతో దడిచిన చేతుల్ని ఏంటి, ఏముందని అరెస్ట్ చేస్తారు? నేను చెబుతున్నా కదా, ఏముందని అరెస్ట్ చేస్తారు? అది కాదు, పెద్ద తల్లు వాళ్ళ ఇవాళ రేపు తెగి పడాల్సిందే. వెళ్ళి ఆ కోర్టు ముందు ఏదో ఇది చేసుకొని 4 రోజులు ఆపుకున్నారు. అసలు తల్ల పడాల్సింది అక్కడ. ఏంటి, మొదటేమో నారాసుర చరిత్ర అన్నారు, ఎంత దౌర్భాగ్యం అండి. ఇప్పుడేమో సునీతాసుర చరిత్ర అంటున్నారు. అంటే చెప్పుకుంటే కుటుంబాల్లో సిగ్గుచేటది. ఆ రోజేమో నారాసుర చరిత్రని ప్రజల ముందు కన్నీళ్లు గార్చి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారని రాగానే సడన్గా సునీతాసుర చరిత్ర అంటున్నాడు ఆయన. ఏ కుటుంబంలో అంతకంటే దిగజారుడు తనం ఉంటుందా? నా తెలిసి ఉండదు. ఆ దిగజారుడుతనం అనేది చూస్తే మరి అది ఏ పదాలు వాడాలో సభ్య సమాజంలో, కుటుంబాల్లో దిగజారి సొంత చెల్లెలే, సొంత కూతురే మర్డర్ దానికి అనే దానిలో ఇంకా దానికి ఆ భగవంతుడే చెప్పాలి. మనం ఏం చెప్తాం? తెగిపడేయాల్సింది ఆడదు, మాయ కాదు కదా. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మేము ఛాలెంజ్ చేసేది ఒకటే, అధికారం మీది, ప్రభుత్వం మీది, అన్నీ మీ చెప్పండి. ఇదిగో పలానా దుళ్ళిపాళ్ళు నరేంద్ర కుమార్, ఇదిగో బాబు ఈయనకి పలానా స్విస్ అకౌంట్ ఉంది, లేకపోతే స్విస్ బ్యాంక్ అకౌంట్ ఉంది దానిలో వేశారు, లేదా సింగపూర్ అకౌంట్ ఉంది, చెప్పు. నీదే కదా ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు. అది కాదు, అది బినామీలు. నేను 100 పేర్లు నేను చెప్తా. బినామీలు అంటే సరిపోద్దండి. ఇప్పుడు బినామీలు అని చెప్పడానికి కూడా ఉంది, నేను తర్వాత చెప్తా ఇక్కడ కాదు. కానీ మా మీద ఒక చాలా పుస్తకాలు వేసాడు ఆయన బినామీలు అని చెప్పి. ఏమైంది, 3.5 ఏళ్ళు అయింది, ఏమి కాల. థ్యాంక్ యూ.